గుళ్ళో భారత మాత జై చెప్పావా? చెప్పాను స్వామి. ఏమన్నారు? భారత మాతకి జై అంటే భారత మాతకి జై జై కొట్టకూడదు స్వామి. ఈ భారతదేశంలో పుట్టాము, భారత మాత మన తల్లి, భారత మాత అంటే అందుకనే భారత మాతకి జై కొట్టదు స్వామి. దేశం ఉంటేనే కదా మనం ఉంటాం. అంతే స్వామి. ఆ భారత మాత కాషాయ జెండా పట్టుకుని ఆవిడ ఫోటో కూడా నేను దండ పెట్టుకుంటాను స్వామి. గోమాత కూడా నేను అయ్యప్ప స్వామి భజనలో జై కొడతాను స్వామి. గోమాత అలా వద్దన్నోని కూడా కొట్టాలి. ఏం చెప్పాను? గోమాతకి జై కొట్టాలి, భారత్ మాతకి జై కొట్టాలి, కాదన్నోని కూడా కొట్టాలి. ఎందుకంటే నువ్వు పూజించే దైవం, నువ్వు పూజించే గ్రంథం ఇవన్నీ ఉండాలంటే నువ్వు దేశం అనేది ఉంటేనే ఉంటుంది. అర్థమైందా? ఈ దేశం పాకిస్తాన్గా విడిపోయినప్పుడు, ఈ దేశం బంగ్లాదేశ్గా విడిపోయినప్పుడు కూడా అందులో హిందువులు పూజించే దేవీ దేవతల గుళ్ళు ఉన్నాయి. కానీ ఇది నా దేశం, ఇది హిందూ దేశం, భరతమాత పుత్రులం అనే భావన లేని కారణం చేత అక్కడ హిందువులు మైనారిటీలు అయ్యారు. అర్థమవుతుందా? చిత్తూరు జిల్లాలో ఒక ప్లేసులో ఒక ఊరు మొత్తం ముస్లింసే. ఒక 5 రెడ్డి కుటుంబాలు ఉండేయంట. వాళ్ళని కూడా చక్కగా తరిమేసి ఊరు ముస్లిం ఊరు అయిపోయింది. 250 కుటుంబాలు అంట. వాడు ఈనాడు కూడా రాశాడు. వాళ్ళు ముస్లిం సోదరులు. ఉన్న 5 రెడ్డి కుటుంబాలని పంపించారు. ఎవరెవరు? ముస్లిం సోదరులు. ఈ జోక్స్ ఏంటో అసలు నాకు అర్థం కాదు. సో కాబట్టి ఈ భూమి మీద మారవలసిన జాతి నీదే, మాట్లాడవలసిన జాతి నీదే. ఆలోచించి పరిశీలించి విశ్లేషించవలసినది కూడా మనదే. హిందువులు మారకపోతే, హిందువులు ఆలోచించకపోతే, హిందువులు పరిశీలించకపోతే భవిష్యత్తే ఉండదు. ఇప్పుడు ఏమన్నా సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయంటారా పాకిస్తాన్లో? పోనీ కేదార వ్రతాలు జరుగుతాయా? పోనీ దీపావళి జరుగుద్దా? పోనీ సంక్రాంతి జరుగుద్దా? రేపు వస్తుందే వైకుంఠ ఏకాదశి జరుగుద్దా? ఏ ఎందుకు జరగదు? అది కూడా రాముడి కొడుకు లౌడి వెళ్ళిన స్థలమే కదా. హిందువులు మైనార్టీలో ఉన్నా జరపలేవు కదండి. కాబట్టి అన్ని మతాలు సమానం అనేవాడిని కొబ్బరి చెప్తూ కొట్టాలి వద్దా? కొట్టాలి. చెప్పుతూ కొట్టాలి. చెప్పు కావాలి సార్. చెప్పు చెప్పబెడదు సార్. చెప్పు అయితే బ్లడ్ అని అవుతుంది. చెప్పుతా అంత రాదు. అంతే స్వామి. కాబట్టి అన్ని మతాలు సమానం అనేవాడు పిరికోడు, నపుంసకుడు. కరెక్టే స్వామి. అదవుతుందా? వాడు భౌతిక చదవడు, బైబిల్ చదవడు, ఖురాన్ చదవడు. వాడు దొంగ, వాడు లంగ. నా మాట అబద్ధం నిరూపించండి, క్షమాపణ చెబుతాను. సెక్యులరిజం ఈజ్ ద బిగ్గెస్ట్ డిసీజ్ విచ్ అటాక్స్ ఓన్లీ హిందూస్. హూ సేస్ ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్? దే ఆర్ గాడ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. భరత్ మాతకి జై.